మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. ఈ సాలా కప్ మనదే. ఈసారి ఇది స్లోగన్ గా మిగిలిపోలేదు. కలనిజమైంది. అవును, మీరు చదువుతున్నది నిజం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీని ముద్దాడింది. ఇన్నేళ్ల పాటు కలగా మిగిలిపోయిన కప్ ను సాధించింది. 16 ఏళ్లుగా ఐపీఎల్ లో పురుషుల ఫ్రాంచైజ్ కి సాధ్యం కాని విజయాన్ని డబ్ల్యూపీఎల్ 2వ సీజన్లోనే అమ్మాయిల జట్టు సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగల సంబరపడిపోతున్నారు. అసలు ప్రతిసారి ఐపీఎల్ కు ముందు ఈ సాలా కప్ మనదే అంటూ ఆర్సీబీ పురుషుల జట్టు బలంగా ఆత్మవిశ్వాసంతో బరిలో దిగడం, చివరకు ఉసురుమనిపించి నిష్క్రమించడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అలా ప్రతిసారి జట్టు ఓటమిని అందుకోవడం, దీంతో ఆ జట్టుకు భారీగా ఉన్న అభిమాన గణం నిరాశతో చెప్పుకోలేని బాధను భరిస్తూ రావడం జరుగుతూనే వస్తుంది. కానీ ఇప్పుడు ఆర్సీబీ మహిళలు తమ జట్టు తలరాతను మార్చారు. ట్రోఫీని ముద్దాడి అభిమానులకు చెప్పలేని ఆనందాన్ని ఇచ్చారు. ఫ్యాన్స్ ఇప్పుడంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని 113 పరుగులకే ఆలౌట్ చేసింది ఆర్సీబీ. ఆ తర్వాత అద్భుతమైన బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి భారీ విజయంతో ఛాంపియన్ గా నిలిచింది. ఎలిసా పెర్రీ 35 పరుగులు చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించింది. ఇక తనతో పాటు జట్టు కెప్టెన్ స్మృతి మంధానా 31 పరుగులు, సోఫీ డివైన్ 32 పరుగులతో రాణించారు. తొలి వికెట్కు ఈ జట్టు 49 పరుగుల నుంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన పెర్రీ, రిచా, ఘోష్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. టాస్ గెలిచి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును ఆర్సీబీ బౌలర్లు చురుగ్గా కట్టడి చేశారు. అలా దూకుడుగా ఆడుతూ వచ్చిన ఆ జట్టును కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులను మాత్రమే స్కోర్ చేసి కుప్పకూలింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ 44, మెగ్ లానింగ్ 23 తప్ప మిగతా వారెవరూ 2 అంకెల స్కోర్ చేయలేకపోయారు. టాస్ గెలిచి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును ఆర్సీబీ బౌలర్లు చురుగ్గా కట్టడి చేశారు. అలా దూకుడుగా ఆడుతూ వచ్చిన ఆ జట్టును కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులను మాత్రమే స్కోర్ చేసి కుప్పకూలింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ 44, మెగ్ లానింగ్ 23 తప్ప మిగతా వారెవరూ 2 అంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో తొలి వికెట్కు 64 పరుగులు జోడించిన ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఇక బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ మెలినక్స్ 3, ఆశా శోభన్ 2 వికెట్లు పడగొట్టారు. చాలా ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు బెంగళూరు జట్టు విజయం సాధించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.